لا هدوي 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 సంబంధం ఉంది అని చెబితే నేలకు కోసి చేతిలో పెడతాం ఎవరికైనా అని అవినాష్ రెడ్డికి సంబంధం లేదంటే జగన్మోహన్ రెడ్డి సంబంధం ఉందని ఎట్లా మాట్లాడతారు జగన్మోహన్ నేను లాజికల్ క్వశ్చన్ నేను అడుగుతా అసలు వివేకాంద రెడ్డి చంపితే జగన్మోహన్కి వచ్చే లాభం ఏంది అసలు బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడే చెప్పమను మీరు చెప్పండి చూస్తాం ఏం లాభం ఉందో టికెట్ ఇచ్చేది ఆయన ముఖ్యమంత్రి ఆయన అందరినీ శాసించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన వివేకాంద రెడ్డికి ఏమి ఇవ్వాలంటే అది ఇస్తాడు అవినాష్కి ఏమి ఇవ్వాలంటే అది ఇస్తాడు అటప్పుడు వివేకాంద రెడ్డి లేకపోతే లాభము ఉంటే నష్టం అనే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డికి ఏముంది ఏమి చేసింది ఏమని మేము కూడా చెప్పేది అదే రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఇరికించడానికి చంద్రబాబు నాయుడు యొక్క వ్యూహంలో మహాకుట్ర జరిగిందని మేము చెప్తున్నాము దీన్ని 24 ఎన్నికలకు ఉపయోగించుకునేదానికి ఒక అస్త్రంగా భావిస్తున్నాడని చెప్తున్నాము నోరు తెరిస్తే ఈరోజు మాట్లాడేది సంక్షేమ పథకాల నుంచి మాట్లాడడంలే బాబాయి గొడ్డలి హత్య అంటే దీని ద్వారా ప్రయోజనాన్ని పొంది ఎదుటివాడు దుర్మార్గుడని చిత్రీకరించి తద్వారా ఓట్లు సంపాదించుకోవాలని ప్రయత్నం చేసే పార్టీ పార్టీనా నాయకుడు ఒక నాయకుడా జనానికి మేలు చేసి ఓట్లు అడగాల అంతే తప్ప నువ్వు చెడ్డమానని చెప్పి చిత్రీకరించి ఓట్లు అడిగితే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా కదన్నా ఆ రోజు చెప్పినది ఈ రోజు చెప్పినది మళ్ళీ రెండోసారి వినమంటా నా తెలుగుదేశం వాళ్ళను కానీ తెలుగుదేశం అభిమానులను కానీ మా అసూయాగ్రస్తులను కానీ ఏమని అవినాష్ రెడ్డిని ముద్దాయి చేస్తే మేము రాజీనామా చేస్తామని చెప్పలే మళ్ళీ ఒకసారి వేసుకొని వినండి తెలుగుదేశం పార్టీ నాయకులారా ఏ న్యాయస్థానములైనా అవినాష్ రెడ్డి నేరస్తుడు వివేకాంద రెడ్డి హత్యలో భాగం ఉంది అని చెప్పి అతనికి ప్రూవ్ అయినప్పుడు శిక్ష చెప్పినప్పుడు అవినాశే హత్య చేసినాడని రుజువైన తర్వాత న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఈ పనికిమాలిన కలుషితమైన రాజకీయాలు ఉండాల్సిన అవసరం లేదు నేను రాజీనామా చేస్తాను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను నాతో పాటు నా 9 మంది సహచర ఎమ్మెల్యేలు కూడా నిష్క్రమిస్తారు అని చెప్పి ఆ రోజు నేను చెప్పిన మాట మేమేమన్నా ఈ కేసును డైవర్ట్ చేయాలని చెప్పి కనిపించి మేము ఉండాలా కానీ ఏదేమైనా పోలీసు వాళ్ళు విచారిస్తారు ఆ బెంగళూరులో ప్రింట్ చేసినారు ఆ ప్రింట్ చేసినని కనుక్కుంటారు కనిపించినని కనుక్కుంటారు ఈ బుద్ధి ఏమో చెప్తారు ఈ మాత్రం దానికి ఆడ ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఆగిత్యంగా పెద్ద దాని ఏదో నేరమైనట్టు మాట్లాడుతున్నారు మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు సునీతమ్మ రాజకీయాలకి వచ్చేది లేదు సచ్చేది లేదు వచ్చినా వచ్చిన ఇబ్బంది లేదు ఆ పోస్టర్ల గురించి చిన్న విషయం